కొందరు ఉంటారు ఇతరుల కీర్తిని ఆశిస్తారు. ఆ ఇతరులు మహాత్ములై సాధన వల్ల మంచి కీర్తి పొందారనుకుందాం. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మంచి పేరు వచ్చింది, ఆ పేరు నాకు రావాలని కొందరు ఆశిస్తారట. ఆశించినంత మాత్రం చేత ఆ కీర్తి రమ్మంటే రాదుగా. ఆ కీర్తి రానప్పుడు ఏం చేస్తాడు వీడు? వాడికి అందరూ దండ వేస్తున్నారు, వాడికి జనం బాగా చప్పట్లు కొడుతున్నారు, వాడిని పొగుడుతున్నారు, వాడినంతా మహాత్ముడు అంటున్నారు, నాకెందుకు ఈ కీర్తి రావటం లేదు అని. తన కీర్తి రాకపోయినా పర్వాలేదు కానీ ఇతరులను అందరూ పొగటం వల్ల వాడి మీద ద్వేషం పెట్టుకుంటాడు. ఇప్పుడు అదే వస్తుంది కలియుగంలో. అదే ఇప్పుడు శివుడు చెప్పాడండి, కావాలంటే పోతర గారి భాగవతంలో చతుర్థ స్కందంలో ఉంటుందన్నమాట. కొంత మహానుభావులు ఉంటారు వాళ్ళు, అటువంటి వాళ్ళు గొప్ప కీర్తి పొందుతారు. ఆ కీర్తిని కొందరు కామించి కొంతమంది ఆ కీర్తి కావాలనుకుంటారు. అశక్తులై, కానీ వాడికి శక్తి ఉండదు కనుక కీర్తి రాదు. మనములం దంతహ్యం ఆనేంద్రియాతురులై ఊరక మచ్చగెంతురు మహాత్మునుడీశ్వరుడైనయా హరితో బద్ధ విరోధము దడరు దైత్య శ్రేణి చందంబున. ఆ వ్యక్తికి వచ్చిన కీర్తి నాకు రావాలి కానీ రావడం లేదు అని ఆ వ్యక్తి మీద అకారణంగా ద్వేషం వహించి మాత్సర్యం వహించి మనసులో కొత్త కొత్త ఉడికిపోతూ శక్తి లేకపోవటం వల్ల తెగ తిడతారు. ఎక్కడికెళ్ళినా సరే వాడికి ఏమి రాదు, వాడి మోహం, వాడు చెప్పిందంత అసత్యం, అలా చెయ్యొద్దు అని చివరికి ఆ వంకతో వీడు నాస్తికుడు అయిపోతాడు. ఊరక మత్సగింతులు అనవసరంగా వాడితో విరోధిస్తారు, తిడతారు. విష్ణువు మీద రాక్షసులకి ద్వేషానికి గల కారణం ఏమిటంటే విష్ణువులో ఉన్న పవిత్ర శక్తి లేకపోవటమే. మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందడరు దైత్యశ్రేణి చందంబున. అనవసరంగా విష్ణువుతో విరోధం పెట్టుకునే రాక్షసుల్లాగా కొంతమంది మహాత్ములతో విరోధం పెట్టుకుంటారు, వాళ్ళ కీర్తి కోరుకుని ఆ కీర్తి రాకపోవటం వల్ల.